సీటు మార్చమన్న అంబటి, అక్కడ పోటీ చేయమన్న జగన్. వైసీపీలో కాస్త నోరున్న లీడర్లలో మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఒకరు. గతంలో టీడీపీ వాళ్ళు ఎవరైనా జగన్ మీద చిన్న విమర్శ చేసినా అంబటి అసలు సహించేవారు కాదు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన అంబటి రాంబాబు అక్కడ అనూహ్యంగా కోడెల శివప్రసాదరావు పోటీకి దిగడంతో గట్టి ఫైట్ ఇచ్చి 713 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత అంబటి దూకుడు ఎక్కువ అవడంతో జగన్ వార్నింగ్తో ఆయన కాస్త మాటల వాడి వేడి తగ్గించారన్న టాక్ కూడా ఉంది. ఇక వైసీపీలో వినబడుతోన్న తాజా సమాచారం ప్రకారం అంబటి రాంబాబు వచ్చే ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసేందుకు అయిష్టంగానే ఉన్నారని తెలుస్తోంది. సత్తెనపల్లికి పూర్తిగా నాన్ లోకల్ అయిన ఆయన గత ఎన్నికల్లో అక్కడ పోటీ చేసిన కోడెల చేతిలో ఓడిపోయారు. ఇక ఇప్పుడు అక్కడ నుంచి మారాలనుకుంటున్న అంబటి జగన్తో తనకు గుంటూరు వెస్ట్ సీట్ ఇవ్వాలని అడిగారని జిల్లాలో టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన లేళ్ల అప్పిరెడ్డిని జగన్ పక్కన పెట్టేశారు. దీంతో వెస్ట్ సీట్ నుంచి పోటీ చేసేందుకు చాలామంది రేసులో ఉన్నారు. ఈ క్రమంలోనే అంబటి కన్ను ఇక్కడ పడింది. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గంతో పాటు కాపు సామాజిక వర్గం ఓటర్లు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఎంపీ సీటు కమ్మ వర్గానికి చెందిన లావు శ్రీకృష్ణ దేవరాయలకు ఇవ్వడంతో అంబటి ఈ సీట్ను తనకివ్వాలని జగన్ను అడిగినట్లు తెలుస్తోంది. కమ్మ ప్లస్ కాపు వ్యూహంతో ఇక్కడ గెలవచ్చనేది అంబటి ప్లాన్. అంబటి సత్తెనపల్లి నుంచి గుంటూరు వెస్ట్కు రావాలని ప్రయత్నాలు చేస్తుంటే జగన్ మాత్రం ఈ హాట్ సీటును అంబటికి ఇచ్చేందుకు ఇష్టపడడం లేదు. ఈ సీటుపై పార్టీతో పాటు కొందరు తటస్థ నాయకులు కూడా కన్నేశారు. దీంతో జగన్ అంబటిని రేపల్లె వెళ్ళి పోటీ చేయమన్నట్టు మ్యాటర్ లీక్ అయింది. అంబటి గతంలో రేపల్లెలో 1989 ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 అక్కడ గెలిచిన అంబటి 1994, 1999 రెండుసార్లు ఓడిపోయారు. ఇక ఇప్పుడు తిరిగి జగన్ అంబటిని అక్కడే పోటీ చేయమన్నట్లు జిల్లా వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. మరి జగన్ ఆప్షన్కు అంబటి ఏం చేస్తారో చూడాలి.